స్టార్ట్ రికార్డింగ్ స్క్రీన్ షేర్ ఇది కాదు ఐ థింక్ దిస్ వన్ రైట్ నౌ రిక్లైమ్ హౌస్ రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ మా సో ఇల్లీగల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాదు కాబట్టి సంపాదిద్దాం, అదే సంపాదిద్దాం మీరు చెప్పారు కదా థింగ్. సార్ ఇన్కమ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ అంటే ద టోటల్ ఇన్కమ్ సెక్షన్ నెంబర్ 5లో చెప్పారంట. దే ఆర్ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అలా చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి. నేను మీరు చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఆ పర్టిక్యులర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని 5 హెడ్స్ కింద క్లాసిఫై చేశారు. ఎన్ని హెడ్స్ అమ్మా? 5 హెడ్స్. నువ్వు ట్యాక్సబుల్ చేయాలి అంటే నేచర్ని బట్టి శాలరీ ఒక హెడ్, రెంటల్ ఇన్కమ్ ఒక హెడ్. శాలరీ రెంట్ ఒకే నేచర్లో ఉంటే డిఫరెంట్ నేచరా? డిఫరెంట్. అలా మొత్తం 4 హెడ్స్ చేసి రిమైనింగ్ అన్ని ఇంకో హెడ్ చేశారు. మొత్తం ఎన్నమ్మా? 5. నిజానికి 4ే, లాస్ట్ వన్ ఇస్ ద అదర్, అంటే మిగిలినవన్నీ ఇంకా అదర్స్. మొత్తం 5 హెడ్స్. 5 హెడ్స్ ఏంటి సార్? అవి ఇవి ఇంపార్టెంట్ అమ్మా, ఇవే మన చాప్టర్స్, ఇవే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ హెడ్ ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సెకండ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ. పీజీబీపీ ఫుల్ ఫామ్ ట్రై చేయండి ఎవరైనా. ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏంటమ్మా ఫుల్ ఫామ్ ట్రై చేయండి? ఏంటి ప్రాఫిట్ అండ్ గెయిన్ ఫ్రమ్ business or profession? Profit and gains from business or profession. మా ఫ్యాన్ వేసుకోవచ్చు ఇది కూడా. ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ఏం కాదు. ఈ స్విచ్ కొంచెంసేపు కొంచెం మాయస్ ఏం కాదు, మళ్ళీ ఆఫ్ చేసావు తెలియట్లేదా? ఒక స్విచ్ చేసి కొంచెంసేపు కొంచెం సెకండ్ అంట చూడమ్మా. సెకండ్ రోలో ఫస్ట్ స్విచ్ అదే ఉంచు. ఏం కాదు, అది లూజ్ కనెక్షన్. మళ్ళీ ఆన్ చేసావా? ఓకే ఆన్ చేసావా? సరే. అక్కడ ఒక లైట్ వెలుగుతుంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఇంకో లైట్ వెలిగేది చూడండి అమ్మా. అది నాకు కళ్ళు కనపడవు కదమ్మా, నాకు అంత డిఫరెంట్గా కనిపిస్తుంది, అంత చీకటిగా ఉంది. ఇది తీయకూడదు అందుకని. ఒక 4 డేస్, ఆఫ్టర్ 4 డేస్ మనం తీసేయచ్చు. నెక్స్ట్ హెడ్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్స్. నాకు డౌటే వేసేసే అమ్మా, స్విచ్ అన్ని వేసేసే తర్వాత చూసుకుందాం మనం. ఆ చాలు ఆగమ్మా, ఆగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాస్ట్ వన్ అమ్మా. అంటే ఈ హెడ్స్ ఏది కాకపోతే లాస్ట్లో వచ్చేస్తుంది ఏంటి? అది అదర్ సోర్సెస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవే మన చాప్టర్స్. బట్ ఈ సీక్వెన్స్లో అయితే చెప్పను, బట్ మీరు అయితే సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. సెకండ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, హెచ్పీ అంటే హౌస్ ప్రాపర్టీ. థర్డ్ వన్ పీజీబీపీ. ఫోర్త్ వన్ క్యాపిటల్ గెయిన్స్. లాస్ట్ వన్ అదర్ సోర్సెస్. వెరీ ఇంపార్టెంట్.
1 మినిట్ టైం, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, సీక్వెన్స్లో చెప్పాలి, చెప్పకపోతే ఇంపోజిషన్, 2 టైమ్స్ ఇంపోజిషన్. ఇప్పుడు ఇంపోజిషన్ పడినోడికి మళ్ళీ ఇది కూడా పడాలంట, భలే ఉంటుంది అసలు కోరిక, ఆనందం. బాగా చదవండి, ఇంపోజిషన్ రాకుండా చూసుకోండి. రెడీ, చూడుకుని చెప్పాలి. నువ్వే చెప్పి అలాగే నా సైట్. నువ్వే నువ్వే కరెక్ట్. అయిపోయింది అయిపోయింది, 2 టైమ్స్ ఇంపోజిషన్. పక్కన అబ్బాయి అసలు నవ్వుతున్నాడు, అమ్మా ఆనందం అద్దులేదు. కూర్చో కూర్చో, ఓకే రైట్ చెప్పు లాస్ట్. క్యాపిటల్ గెయిన్స్ లాస్ట్. మళ్ళీ పడాలి ఇంపోజిషన్ ఎట్లయినా. ఇంపోజిషన్ రాంగ్ కరెక్ట్. అమ్మా ఎవరెవరికి ఇంపోజిషన్ పడింది? ఫస్ట్ ఇండియా డెఫినేషన్ మీ ఇద్దరు, అబ్బాయికి ఏమో 2 పడినట్టున్నాయి కదా, ఒకటేనా? ఓకే, నైట్లో పంపించేయాలి, నైట్ 12 లోపు. ఇదిగో ఈ నెంబర్కి 8 2 4 7 6 8. మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సెక్షన్ 4లో అమ్మ, సెక్షన్ 4 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదా అసలు ఏంటి అనేది అందరు చెప్పాలి. సెక్షన్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదా? సెక్షన్ 4లో ఏ పాయింట్ చెప్తున్నాం మనం ఇప్పుడు? ఫస్ట్ పాయింట్. తర్వాత ఏ పాయింట్ చెప్తాను? సెకండ్ పాయింట్. తర్వాత ఏ పాయింట్ చెప్తాను? థర్డ్ పాయింట్. తర్వాత ఏ పాయింట్ చెప్తాను? ఫోర్త్ పాయింట్. అప్పుడు అర్థమైందా అమ్మా? సెక్షన్ 4 అనేది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని తెలియకుండా పాయింట్ చెప్పగలమా? పర్సన్ అంటే తెలిసిన తర్వాత అవి చెప్తారు కదా, అర్థమైందా? ఫోర్త్ పాయింట్ ఇంకా అవలా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, సారు ఫోర్త్ సెక్షన్ ఇలా ముందుకెళ్ళిపోయారు అంటే ఇన్కమ్ చెప్తున్నారంటే, అసలు ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పాయింట్ అది ఇన్కమ్ అనేది? సెక్షన్ 4లో ఫస్ట్ పాయింట్. తర్వాత సెక్షన్ 4లో సెకండ్ పాయింట్ ఏంటమ్మా అందరు చెప్పండి? పర్సన్. అదిగో చూడండి అమ్మ. తర్వాత సెక్షన్ 4లో థర్డ్ పాయింట్ ఏంటమ్మా అందరు చెప్పండి? ప్రీవియస్ ఇయర్. ఏంటమ్మా అది? ప్రీవియస్. అదిగోండి ప్రీవియస్. సేమ్ అలాగే సెక్షన్ ఫోర్లో
లాస్ట్ పాయింట్ ఏంటమ్మా, అసెస్మెంట్ ఇయర్ తర్వాత ఆ ట్యాక్స్ డేట్స్ అవన్నీ నెక్స్ట్ వచ్చేవి అన్నీ. అలా ఒక 5 డేస్ అయిన తర్వాత మళ్ళీ సెక్షన్ 4 దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు అయ్యింది ఓకేనా? సెక్షన్ 4లో ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా. సరే చూద్దాం. సరే ఫస్ట్ పాయింట్ గురించి ఇంకా డిస్కస్ చేస్తున్నాం, అదే చెప్పుకుంటున్నాం అనమాట. సార్ ఇన్కమ్ అనేది ఎలా అయినా రావచ్చు, ఎన్ని విధాలుగానే రావచ్చు. వాటిని మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేస్తున్నామా? 5 టైప్స్. రూల్స్ జాగ్రత్తగా వినాలి అందరూ. ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ లీగాలిటీ. ఈవెన్ ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. సార్ లీగల్ ఇన్కమా ఇల్లీగల్ ఇన్కమా సంబంధమే లేదు, ఇన్కమ్ అంటే చాలు ఇండియాలో ట్యాక్సబుల్. అదేంటి సార్ ఇల్లీగల్ ఇన్కమ్ ఎవరైనా చెప్తారా వచ్చి, నేను షూటింగ్ చేశాను, నేను స్మగ్లింగ్ చేశాను అని చెప్తారా ఎవరైనా? మరి ఎలా దొరికితే, ఒకవేళ దొరికితే పోలీసులకి ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ కూడా వస్తారమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి ట్యాక్స్ తీసుకొని మిగతాది వాళ్ళకి అప్పగించి మీరు ఏమన్నా చేసుకోండి, మా డిపార్ట్మెంట్కి మా ట్యాక్స్. అదేంటి సార్ ఇల్లీగల్ ఇన్కమ్ కదా, ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. అలా అని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయమని కాదు, లీగల్ యాక్టివిటీస్ చేసి నువ్వు దొరికిపోయినప్పుడు ట్యాక్స్ కూడా కట్టాలి. అది నీ డబ్బులతో కడతావా, ఇల్లీగల్ మనీతో కడతావా అనేది మాకు సంబంధం లేదు. బట్ యు ఆర్ లయబుల్ టు పే ట్యాక్స్. సార్ ఆ డబ్బులు నా దగ్గర లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు, నాకేం సంబంధం? యూ నీడ్ టు పే ట్యాక్స్. వాళ్ళు ఇస్తే పే చేయ, లేకపోతే నీ దగ్గర నుంచి పే చేయి. సో ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. టీఏ కురిషి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, ఆయన స్మగ్లింగ్ చేసి దొరికిపోయి అలా ట్యాక్స్ అనేది కట్టమని ఆర్డర్ వచ్చింది. సో డబ్బులు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు, ఎనీవే రికవర్ ఫ్రమ్ దట్. ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ అమ్మా. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? సెకండ్ పాయింట్ అందరు చదవండి. ఇట్ కెన్ బి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. మరి రెగ్యులర్గా వస్తేనే ఇన్కమ్ అని చెప్తారా? నో. ఒక ఎసెట్ సేల్ చేస్తానమ్మా, రెగ్యులర్గా ఎసెట్ సేల్ చేస్తూ ఉంటాను నేను. శాలరీ అనేది రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్. రెంట్? బిజినెస్? బిజినెస్ రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. మ్యాంగో బిజినెస్ ఉందమ్మా, రెగ్యులరా? రెగ్యులర్, సీజనల్ కదా. సేమ్ అలాగే క్యాపిటల్ గెయిన్ ఇర్రెగ్యులర్ ఉంటుంది, అసెట్ సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ క్యాన్ బి ఓన్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సార్ ఇండియాలో ఓన్ చేసిన, అవుట్ సైడ్ ఇండియా ఓన్ చేసిన సమ్టైమ్స్ ఇండియాలో ట్యాక్సిబుల్ చేస్తా, ఇండియన్ రెసిడెంట్ అయితే. ఎవరైతే అమ్మా? ఇండియన్ రెసిడెంట్. నువ్వు అవుట్ సైడ్ ఇండియా ఓన్ చేసి ఇండియాకి వచ్చావు, ఇండియన్ రెసిడెంట్ నువ్వు, ఆర్ బయట సంపాదించావు, ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. తర్వాత వస్తుంది ఆ పాయింట్. ఇండియాలో సంపాదిస్తే ఎలాగో ఇండియాలో ట్యాక్స్ కడతావులే, నో ప్రాబ్లం అది. బట్ కొన్ని కేటగిరీ ఆఫ్ ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఇండియాలో ఓన్ చేసిన ఇన్కమ్ మీద కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. ఇండియాలో ఉంటున్నావు కాబట్టి, ఇండియాలో ఉంటున్నావు. లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ హూ రిసీవ్ ఇట్. సార్ నా తరఫున మా ఇంట్లో ఒక బుడ్డపిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి రిసీవ్ చేస్తున్నాడు, సంబంధం ఉందా? నో. ఈ తరఫున ఎవరు రిసీవ్ చేసుకున్నారో సంబంధం లేదు, నువ్వు రిసీవ్ చేసుకున్నావు లేదో కూడా సంబంధం లేదు. నువ్వు సంపాదించావంటే ట్యాక్స్ కట్టాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీజు నాకు కట్టకుండా, అమ్మ నా అకౌంట్ కట్టుకుని వేరే అకౌంట్కి వేశారు ఏదో, నేను ట్యాక్స్ కట్టినంటే ఊరుకుంటారా డిపార్ట్మెంట్? నో. నా అకౌంట్ పనిచేయట్లేదని ఎవరో రిసెప్షనిస్టో లేకపోతే ఎవరో ఎంప్లాయీ అకౌంట్ ఇచ్చానమ్మా, అయినా సరే ట్యాక్స్ ఎవరు కట్టాలి దాని మీద? టార్గెట్ అకాడమీ. సో 4 పాయింట్స్ చెప్పాను, జాగ్రత్తగా వినాలమ్మా. 4 పాయింట్స్ ఏంటది? ఇల్లీగల్ ఇన్కమ్ ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? రెగ్యులర్ ఉంటుందా ఇర్రెగ్యులర్ ఉంటుందా ఇన్కమ్? బోత్. ఇండియాలో ఉంటుందా అవుట్ సైడ్ ఇండియా కూడా ఉంటుందా? బోత్. సార్ ఎవరు రిసీవ్ చేస్తున్నారో సంబంధం లేదు అమ్మ. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? ఫోర్త్ సెక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఇన్కమ్. బట్ అది ఒక డెఫినేషన్ లాగా చెప్పామమ్మా. సెకండ్ చాప్టర్ మొత్తం అసలు ఇన్కమ్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఇన్కమ్ ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది, అదంతా ఏ చాప్టర్లో వస్తుంది మీకు? సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పటి వరకు మనం ఆగలేం కదా ఫస్ట్ పాయింట్ చెప్పుకు. మరి మిగతా పాయింట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ పాయింట్ గురించి ఎంతో కొంత క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్ళాలి కదా, అందుకని కొంత ఇక్కడ చెప్పాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇన్కమ్ అంటే ఏదైనా ఉండొచ్చు, ఇల్లీగల్ కూడా ఉండొచ్చు, రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, అవుట్ సైడ్ ఇండియాలో ఉండొచ్చు, ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. సెకండ్ పాయింట్ అందరు చెప్పండి, ఫోర్త్ సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏ ఉండాలి? ఇన్కమ్. సెకండ్ కండిషన్ ఏంటమ్మా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయడానికి? సెకండ్ కండిషన్ పర్సన్. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? పర్సన్. సార్ పర్సన్ అయి ఉండాలి.
పర్సన్ అంటే ఎవరు అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో సెకండ్ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. పర్సన్ అంటే ఎవరు అంటే వీళ్ళు వస్తారంట. పర్సన్ అంటే ఎవరంట? వీళ్ళు వస్తారంట. పర్సన్ అంటే ఎవరు అంటే వీళ్ళు. పర్సన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్. ఫస్ట్ ఎవరమ్మా? మొత్తం ఎంత ఎంతమందిని పెట్టాడు పర్సన్లో? 7. అందులో ఫస్ట్ వన్ ఎవరు? ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఎవరు? ఇండివిజువల్ అంటే ఎవరు? ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఎవరు సార్? మనమేనా? మీరు ఇండివిజువల్ కింద వస్తారా అమ్మా? షోరా? మా ఇండివిజువల్ అంటే లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా? లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా? పోతా. సరే, షోరా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బాగా ఆలోచన చెప్పాలి. ఇండివిజువల్ డెఫినేషన్లో లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, అప్పుడే పుట్టిన బేబీ వస్తారా? అప్పుడే పుట్టిన బేబీ, అప్పుడే పుట్టారు బేబీ, ఇండివిజువల్ డెఫినేషన్లో వస్తారా? సిటిజన్షిప్ అంటే ఇండియా, ఇండియాలోనే పుట్టారు. ఇండియాలో పుడితే ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేస్తున్నాయి డిఫాల్ట్. సరే, అప్పుడే పుట్టిన బేబీ ఒకరోజు జస్ట్. అమ్మా, అప్పుడే పుట్టిన బేబీ వస్తారా రారా చెప్తే చాలు. రారు, రారు, వస్తారు, వస్తారు, రారు, 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 రారు. లాస్ట్ వన్, రారు. బొమ్మేద్దాం. అప్పుడే పుట్టిన బేబీ అమ్మా, చిన్న బేబీ, బుడ్డ బేబీ, బేబీ వస్తారా రారా? ది ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ క్లాస్. తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి డైటీ క్లాస్. సరే చెప్దాం. ఇంకో సస్పెన్స్ ఉంది అబ్బా, అప్పుడే వదిలితే వెళ్ళిపోదామని. ది ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ క్లాస్. సరేనమ్మా, నేను ఒక డయాగ్రామ్ వేస్తా, వాళ్ళు వస్తారా రారో చెప్పండి. ఏంటది? అది ఏ యానిమల్ అమ్మా? హార్స్. హార్స్ అమ్మా అది. ఏంటది? ఓ కష్టమే. హార్స్, హార్సే. యాజ్ ఇట్ ఈజ్ హార్స్ లాగే ఉంది కదమ్మా, డౌటే లేదు. హార్స్ మా హార్స్ టాంకీ కాదు. హార్స్ మా హార్స్ అక్కడ ఉంచోబెట్టాడు ఒక అతను, దాని మీద అందరు ఎక్కుతున్నారు. అలా ఎక్కి అటు నుంచి ఇటు తీసుకొచ్చినందుకు 10 రూపీస్. చూసారు ఎప్పుడైనా అలాగా? ఇక్కడ నక్లిస్ రోడ్లో, బీచ్, పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో ఉంటుంది హార్స్. ఇట్ ఈజ్ ఎర్నింగ్ ఇన్కమ్. హార్స్ ఈజ్ ఎర్నింగ్ ఇన్కమ్. డబ్బులు ఇస్తున్నాం కదా 10 రూపీస్ ఎక్కినందుకు. ఇండివిజువల్ డెఫినేషన్లో హార్స్ వస్తుందా రాదా? ఇండివిజువల్ డెఫినేషన్లో హార్స్ వస్తుందా రాదా? రాదా? మనిషి కాదా, ప్రాణం లేదా, జంతువు? అంటే ఇండివిజువల్ డెఫినేషన్లో మనుషులే వస్తారు. మనుషుల్లో కూడా చిన్నవాళ్ళు రారు, పెద్దవాళ్ళే వస్తారు. సరేనమ్మా, 80 ఇయర్స్ ముసలాయన వస్తాడా ఇండివిజువల్ డెఫినేషన్లో? అప్పుడే పుట్టిన బేబీ రాడు. సరే, సస్పెన్స్. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి డైరెక్ట్ ఆస్ క్లాస్ టుమారో. రేపు క్లాస్లో చూద్దాం ఇండివిజువల్. ఇంకా అలా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అమ్మా మంచిగా. ఇప్పుడు అయిపోయిందా క్లాసెస్? ఒక జాబ్కి వెళ్ళండి. వర్షం పడుతుందా? పడట్లేదు కదా, పడేటట్టు ఉంది, వెళ్ళిపోండి అమ్మా. Recording stopped.